నా పేరు జవ్వాది సురేష్ అండి. ఇప్పుడు మాది వచ్చేసి నియోజకవర్గం పత్తిపాడు కాన్స్టిట్యున్సీ అండి, ఎంపీ నియోజకవర్గం గుంటూరు అండి. సమస్యలు వచ్చేసి తాగునీరు సమస్య ముఖ్యంగా ఉందండి, దాన్ని పరిష్కరిస్తామని ఇప్పుడే ఎమ్మెల్యే రామానీల్ గారు తను గెలిచిన తర్వాత ముందుగా ఆలోచన చేసి దాని మీదనే మాకు చెప్పున్నారండి. రెండోది ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా ఎమ్మెల్యే అభ్యర్థి రిటైర్డ్ కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని మా కేటాయించినందువల్ల మేము చాలా ఆనందంగా ఉన్నామండి. అలానే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన తెనాలి దగ్గర ఒక చిన్న పట్టణంలో పుట్టి అమెరికాలో స్థిరపడి వేల కోట్లు సంపాదించినా సరే మా జన్మభూమికి ఏదో ఒకటి చేయాలి అని అక్కడ వ్యాపారాలన్నీ వదిలేసి పక్కన పెట్టి ఇక్కడికి రావడం జరిగిందండి. మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరు చదువుకున్నవారు, అనుభవజ్ఞులు, మంచి సేవా భావంతో ఇక్కడికి వచ్చారండి. వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించుకొని అసెంబ్లీలో పార్లమెంటులో కూర్చోబెడతామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి, శేషం నాగలక్ష్మి. ఇక్కడ ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య ఎదుర్కొంటున్నాము. ప్రజలందరూ దాని గురించి వారానికి 10 రోజులకి వస్తున్నాయి, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత డ్రైనేజీ, రోడ్లు, ఇవన్నీ మాకు తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయని మేము పూర్తిగా ఆశిస్తున్నాము. కూటమి తరపున మేమందరం తిరుగుతున్నాము, దాని తరపున జనం అందరూ బాగా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఎర్రన్శెట్టి కార్పొరేటర్ ఎర్రన్శెట్టి పద్మావతి గారి తరపున, రామాంజనేయులు గారి తరపున, పెమ్మసాని చంద్రశేఖర్ గారి తరపున, అందరి తరపున మేము కూటమి ఏకమయ్యి అందరం తిరుగుతున్నాము. 2 లక్షల భారీ మెజారిటీతో గెలిపిస్తాము. అడప సీతాదేవండి, మాది గోరంట్ల 47. మాకు మంచినీళ్ళ సమస్య ఉందండి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మా ఊళ్ళో కోతులు మటుకి చాలా బడదగా ఉన్నాయి, జనాన్ని బయటకు వస్తే బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారాలనే కోరుకుంటున్నామండి. మాకు మంచినీళ్ళు, డ్రైనేజీలు, రోడ్లు, బస్సులు వసతి, నిరుద్యోగులకి అందరికీ ఇబ్బంది లేకుండా చూస్తారని మేము అది మేమందరం ఓట్లేసి బాగా ఆయన్ని గెలిపిద్దాం అనుకుంటున్నామండి. రామాంజనేయులు గారిని, ఎర్రశెట్టి పద్మావతి. సమస్యలు అన్నవి గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధంగా ఎటు పరిష్కారం రాలేదు. మేము ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీలు అక్కడ మా పోరాటం మేము చేసుకుంటా, ఇక్కడ రోడ్ల సమస్యలే కానీ, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కోతుల సమస్య కానీ, కుక్కలు కానీ, ఏదైనా కూడాను మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడాను వారానికి ఒకసారి నీళ్ళు రాకుండా మాకు కాల్ చేస్తుంటే మేము ఓన్ వాళ్ళకి ట్యాంకీలు పంపించి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం మేము. అంతేగా గవర్నమెంట్ నుంచి మాకు ఇదిగంట అదిగంట ఎక్కడ మాకు సరైన వాళ్ళ నుంచి అయితే సహాయం మాకు అందలేదు. కలుస్తూనే ఉన్నామండి, కలుస్తూనే ఉన్నాం, వాళ్ళకి చెప్తానే ఉన్నాం. ఇదిగో చేస్తా అంటారు, ఒకరోజు చేస్తారు. సమస్య ఒకరోజుతో తీరిపోతే అది సమస్య అవ్వదు, ఎందుకంటే పరిష్కారం అయిపోద్ది. మా సమస్య ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఇప్పుడు నీళ్ళ సమస్య మాకు ఎప్పటి నుంచి అక్కడ ట్యాంకీ కడుతున్నాం అన్నారు, ఆ ట్యాంకీ ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. అది జనాలు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఇక్కడ. మేము వాళ్ళకి ఇక్కడ స్థానికంగా గెలిచి కార్పొరేటర్ అయ్యి వాళ్ళకి సమాధానం చెప్పుకోవటానికి నాకు ఇబ్బంది చేసి నేను ఓన్గా నేను వాళ్ళకి ట్యాంకీలు పంపిస్తూ ఉంటాను ఇక్కడ వాళ్ళకి. ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాం, ఎందుకంటే రామాంజనేయులు గారు చదువుకున్న వ్యక్తి, ప్రజల సమస్యలు అన్నీ తెలిసిన వ్యక్తి అనుకుంటున్నాం మేము. అందుకని చెప్పని ఆయన వస్తే ఖచ్చితంగా మా సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పని అనుకుంటున్నాం మేము. చంద్రశేఖర్ గారు కూడాను ఆయన చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన మనిషి. ఆయన డాక్టర్ అయ్యిండు కూడా, ఈఎస్లో ఆయన అంత పదవిలో ఉండి ఆయన చాలా ఐటీలో అన్నీ చేస్తూ ఉన్నా కూడా ఆయన ఈరోజు ప్రజల కోసం అని చెప్పిన జనాల్లోకి వచ్చి ఆయన అన్ని సమస్యలు వింటున్నాడు, అన్నిటి పరిష్కారం తప్పకుండా ఆయన చూపిస్తానని చెప్పి నిన్న ఆయన మాకు మీటింగ్లో కూడా ఆయన చెప్పారు. మాకు తప్పకుండా వాళ్ళకండి అయితే మేము మంచి మెజార్టీతోనే గెలిపిస్తామండి మేము జనసేన వాళ్ళం. నా పేరు ఎర్రంశెట్టి ఈశ్వరప్రసాదరావు, ఎక్స్ జీడీసీ బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. నేను ఈ 30 ఏళ్ళ నుంచి ఈ రాజకీయ నాయకులను చూస్తున్నాను, ఈ పార్టీలను చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత న్యాయం ఎట్టా జరగాల ఆయన ఫాలో అవుతున్నాడు, ఆ ఫాలోకి జనం బాగా స్పందిస్తున్నారు. నిదానంగా ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ ఎవరికి రాదు. న్యాయం ధర్మం అంటే ఆయన దగ్గరే ఉంది. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లు ప్రజలు గమనించి వాస్తవం తెలుసుకొని నడిచవాలని కోరుతున్నాను. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు
బీజేపీతోనూ తెలుగుదేశంతో మద్దతు పెట్టుకోవటం, ఈ అరచక జగన్ పాలన పోవాలని పెట్టుకున్నాడు. అందరి వల్ల అందరు ప్రజలు ఆలోచించి జగన్ ఎక్కడ పోటీ చేస్తే యాంటీ వేయాలని. పోలవరం రామాంజనేయులు గారు కలెక్టర్ గారు చేశారు. ఆయన నేను ఒక సభలో మాట్లాడాము, ఆయన కూడా పేద ప్రజలకి ఆలోచన బాగుంటుంది. పేద పేదలు ఎక్కడుంటే అక్కడ వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు, బాగుంటుందండి. మంచి పెమ్మసాని చంద్రశేఖర రావు గారికి 100,000 పైన తెలుగు వస్తుందండి. ఆయన వాక్ చాచర్యం కానీ మాటలు కానీ ఏదైనా కానీ న్యాయం కానీ బాగా చేస్తాడు. ఆయన కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, మంచి చెడు తెలుసు, జాగ్రత్తగా చేస్తాడని. మరందరూ కూడా మంచి మెజార్టీ జరిగించాలని. రామాంజనేయ గారికి 37 మెజార్టీ వస్తుంది, పెమ్మసాని చంద్రశేఖర గారికి 150 మెజార్టీ వస్తుందని నేను తెలియజేస్తున్నాను.